పిచ్చ జడేసుకుని చాలాసేపు అయింది, 2 గంటలు అయిపోతుంది, 5 ఇంటికి వేసాను జుట్టు అంతా. కండిషనర్ కూడా లేదు, మళ్ళీ మళ్ళీ పెళ్ళైన పెళ్ళైన పెళ్ళైన. హాయ్ అండి, ఈరోజు వీడియో లేడీస్ స్పెషల్ వీడియో అండి. ఇది పెళ్ళైన ఆడవాళ్ళకి మాత్రమే అనమాట. పెళ్ళైన ఆడవాళ్ళకి అని ఎందుకు అంటున్నాను అంటే, ఈరోజు వీడియోలో నా బ్లాక్ బిట్ కలెక్షన్ మొత్తాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి, చాలామంది నన్ను అడుగుతున్న వీడియో అనమాట. మొన్న మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే అమ్మ చెల్లి వీడియో కాల్ చేశారనమాట, నీ బ్లాక్ బిట్స్ చూపించు, కొన్ని మేము సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి కాల్ చేస్తే ఓపెన్ చేశాను, లోపల ఎక్కడెక్కడో ఉన్నవన్నీ తీసానమాట. సో తీసి వీడియో కాల్ చేసి చూపించాను, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఓన్లీ నా దగ్గర ఉన్న కలెక్షన్ మాత్రమే కాకుండా లేటెస్ట్ కలెక్షన్ కూడా చూపిస్తే చాలామంది లేడీస్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియోని ప్లాన్ చేశాను. మన జేఎస్ కలెక్షన్ శ్రీలత గారిని అడిగాను అనమాట, ఇలా వీడియో చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అడిగితే, సో తన దగ్గర ఉన్న లేటెస్ట్ కలెక్షన్ కూడా పంపిస్తానన్నారు. ఈరోజు నేను హ్యూజ్ కలెక్షన్ చూపిస్తున్నానండి, మీకు కొంచెం ఓపిక కావాలి, ప్రతి బ్లాక్ బీట్ చూడాలి అంటే కొంచెం ఓపికతో మీరు చూడాల్సిందే, ఎందుకంటే అంత కలెక్షన్ నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ కలెక్షన్లో సగం నా ఉంటే సగం శ్రీలత గారు పంపించారనమాట. మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి జేఎస్ కలెక్షన్స్ నుంచే ఆల్మోస్ట్ ఇందులో ఉండే బ్లాక్ బీట్స్ అన్నీ కూడా జేఎస్ కలెక్షన్స్ నుంచే వచ్చాయి. ఈ బ్లాక్ బీట్ కలెక్షన్లో ఇండివిజువల్గా సింగిల్ సింగిల్ పీసెస్కి నేను ప్రైజెస్ అనేవి చెప్పలేనండి, ఎందుకంటే చాలా కలెక్షన్ చూపిస్తున్నాను కదా. సో వీటిలో మ్యాక్సిమం మీకు చిన్న చిన్న పెండెంట్స్తో మనకి బ్లాక్ బీట్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా బిలో 1000 పడుతున్నాయి. కొంచెం హెవీగా ఎక్కువ లైన్స్ ఉన్నవి కానివ్వండి, లాకెట్ మరీ హెవీగా ఉన్నవి కానివ్వండి, అవి కొంచెం ప్రైస్ ఎక్కువ, అంటే 1200-1500 దాకా పడతాయి అంతే తప్ప మీకు అంతకన్నా ఎక్కువ ప్రైస్ అయితే లేదనమాట. సో మ్యాక్సిమం అన్నీ కూడా 1000 బిలోనే నేను మీకు చూపిస్తున్నాను. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ నమస్తే, నేను మీ భార్గవి, వెల్కమ్ టు మనలం అనమాట. సో ఫస్ట్ది వచ్చేసి ఇదండి, సూత్రాల టైప్లో ఉందన్నమాట. సో ఇలాగా పింక్ అండ్ మల్టీ కలర్ వచ్చింది. సో మల్టీ కలర్ వచ్చింది, వైట్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో లాకెట్ అనేది వచ్చిందనమాట. ఇది షార్ట్ టైపే ఉంటుందండి, నెక్కి వచ్చేసి 18 ఇంచెస్ ఉండొచ్చు, 18 ఇంచెస్ ఉంటుంది అనుకుంటా. మొత్తం ఇవి బీడ్స్ అన్నీ కూడా బ్లాక్ బీడ్స్ అండి, క్రిస్టల్ కాదు, జస్ట్ బీడ్స్ అనమాట. దీనికి సెట్ కింద ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు, మిడిల్లో మనకి ఫ్లవర్ ఏదైతే ఉందో సో అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట. ఇవి స్టడ్స్ టైప్లో వచ్చాయి. సో ఇది ఫస్ట్ సెట్. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి, ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను అనమాట. ఇది ఎలా అంటే మనకి పచ్చలు కెంపులు టైప్లో వస్తుంది అండ్ మిడిల్లో లక్ష్మీదేవి కాస్ వస్తుంది అనమాట. అండ్ ఇవి మీకు అటు ఇటు ఉన్నాయి కూడా బ్లాక్ బిట్స్ కాదు, బ్లాక్ క్రిస్టల్స్ అనమాట, బ్లాక్ డైమండ్స్ అంటాం కదా. సో బ్లాక్ బిట్స్, దీనికి ఇయర్ రింగ్స్ ఏమీ రాలేదు, జస్ట్ ఓన్లీ బ్లాక్ బీట్స్ నెక్ పీస్ మాత్రమే ఉందన్నమాట. సో ఇదొక సెట్, ఇది చాలా నచ్చిందండి అండ్ గోల్డ్లో వచ్చిన రిప్లికాలా కనిపించింది అనమాట. సో ఇదొక సెట్, ఇది నాకు బాగా నచ్చి రీసెంట్గా తీసుకున్నాను. ఇదొకటి, పైన ఏమో క్రిస్టల్స్ వస్తాయి, బ్లాక్ క్రిస్టల్స్ వస్తాయన్నమాట, కిందేమో పర్ల్ వస్తుంది. ఇది కూడా చాలా చాలా బాగుందండి, మెడికి నిండుగా ఉందన్నమాట, శారీస్ మీదకి చాలా బాగుంటుంది, డ్రెస్సెస్ కన్నా కూడా ఇది శారీస్కి బాగా సెట్ అవుతుంది. అందులోనే ఇదొక వెరైటీ అండి, కాకపోతే ఇది ఏంటంటే కింద అన్ని పర్ల్స్ కాకుండా కొన్ని లాకెట్స్ అనేవి యాడ్ చేశారు, పచ్చలు కెంపులు టైప్లో యాడ్ చేశారనమాట, మల్టీ కలర్ కింద చేసి పంపించారు. సో ఇదొక మోడల్, ఇదొక మోడల్ అండి. ఇవి కూడా బ్లాక్ క్రిస్టల్స్లోనే ఉన్నాయన్నమాట, క్రిస్టల్ డైమండ్స్ అంటారు కదా. సో అవే మధ్యలో ఇలా మీకు మిడిల్లో 3-3 పూసల గ్యాప్తో ఇలా చిన్న చిన్న డ్రాప్స్ వచ్చాయి, మిడిల్లో వచ్చేసి ఒక పెండెంట్ అనేది ఇచ్చారనమాట. ఈ పెండెంట్ యాక్చువల్గా తీసుకునే విధంగా ఉంది, మనం రిమూవ్ చేసుకోవచ్చు, ఈ మనం పెండెంట్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లాక్ బిట్స్ వచ్చేసి ఇదొకటండి, ఇది మన ఒక వీడియోలో కూడా నేను వేసుకున్నాను, మిడిల్లో వచ్చేసి ఇలాగా కట్ మోడల్లో స్టోన్ ఉందన్నమాట అండ్ చుట్టూ కూడా వైట్ అండ్ గోల్డ్ స్టోన్స్తో నిండుంది, అటు ఇటు కూడా పర్ల్ వచ్చింది, కిందేమో డ్రాప్స్ వచ్చాయి,
గ్రీన్ కలర్లో. సో ఇదొకటి, దీనికి ఇది సెట్ అన్నమాట. ఇది ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సేమ్ మనకి పెండెంట్ ఎలా ఉంటుందో అలాగే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఈ సెట్ మీరు వీడియోలో చూసుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ బ్లాక్ బీడ్స్ అండి, ఇలా ఉంటుంది. కిందేమో కొంచెం లైట్ గ్రీన్ షేడ్లో, సీ గ్రీన్ షేడ్లో ఒక చిన్న పెండెంట్ డ్రాప్ ఉందన్నమాట మిడిల్లో. ఇది ఈ పెండెంట్ వచ్చేసి రామ్ పరివార్ పెండెంట్ అనమాట. రాముడు సీతా లక్ష్మణుడు కలిపిన ఒక పెండెంట్. ఇది చాలా సింపుల్ అండి. శారీస్ మీదకి వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇందులో ఇదొకటి మిక్స్ అయిపోయిందండి. దీని గురించి చెప్పాలండి నేను. యాక్చువల్గా ఏంటంటే, నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు, గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు ఈ టైప్ మోడల్ ఒకటి చూసానన్నమాట. చూసి ఇది చాలా బాగుంది, కాస్ట్ ఎంతో కనుక్కుందామని చెప్పేసి వెయిట్ కాస్ట్ కనుక్కొని ఇంటికి వచ్చాను. ఆ తర్వాత నేను ఇదే మోడల్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో చూసానన్నమాట. చూసిన వెంటనే నాకు చాలా చాలా బాగా నచ్చింది. నెక్కకు వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉందండి, అచ్చం గోల్డ్ లాగే ఉందన్నమాట. సో అందుకని వెంటనే అంత కాస్ట్ పెట్టి అది తీసుకోవడం ఎందుకు, మోడల్ అస్తమానం చేంజ్ చేసుకోవచ్చు కదా ఇలా ఈ సింపుల్గా ఇట్లా ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో తీసుకుంటే అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇందులోనే లాంగ్ ఉంది, షార్ట్ కూడా ఉంది. అంతేకాకుండా ఇక్కడ లక్ష్మీదేవి రూపులు ఉన్నాయి కదండి, ఈ లక్ష్మీదేవి రూపుల్లోనే ఇలా రౌండ్ షేప్ కాకుండా మామిడి పిండి షేప్ కూడా ఉన్నదన్నమాట. సో ఇందులో 2-3 వెరైటీస్ ఉన్నాయి. నాకు ఇది నచ్చి ఇది తీసుకున్నాను. ఇది ఓన్లీ నెక్కకు మాత్రమే తీసుకున్నాను, లాంగ్ తీసుకోలేదు, షార్ట్ తీసుకున్నాను అనమాట. అండ్ తర్వాత అందులోనే ఇప్పుడు చూపించాను కదా, గోల్డ్ షేడ్లో చూపించాను కదండి. సో అందులోనే ఇదొక వెరైటీ అనమాట, బ్లాక్ బీడ్స్లో. సో బ్లాక్ బీడ్స్లో కూడా ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ మోడల్. సో అందుకని బ్లాక్ బీడ్స్లో కూడా తీసేసుకున్నాను. ఒక వీడియోలో మీరు చాలామంది మీలో అడిగారు, ఇది ఎక్కడ తీసుకున్నారక్క, మోడల్ ఒకసారి దగ్గరికి చూపించండి అని చెప్పేసి అడిగారు. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి, గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో పైన మీకు కనిపిస్తుంది, కిందేమో లక్ష్మీదేవి కాసు ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ కాదు, క్రిస్టల్స్. ఇవి ఇలా ఉంటుందన్నమాట. ఇది కూడా నాకు చాలా చాలా ఇష్టం, ఎక్కువగా వేసుకుంటూ ఉంటాను ఈ సెట్. ఇది కూడా మెడకి చాలా నిండుగా ఉంటుంది, బట్ వెరీ షార్ట్ అన్నమాట. నెక్కి చోకర్ టైప్లో ఉంటుంది, మిడిల్లో ఇవన్నీ పింక్ అండ్ వైట్ స్టోన్స్తో, కింద పర్ల్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి. మిడిల్లో అంతా కూడా ఇదంతా కూడా థ్రెడ్ అన్నమాట, థ్రెడ్తో చేసిన నెక్ సెట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సెట్ అండి. ఇది అటు షార్ట్ కాదు, అలాగని లాంగ్ కూడా కాదనమాట. శారీస్ మీదకి మాత్రమే బాగుంటుంది, డ్రెస్సెస్కి అంతగా సెట్ అవ్వదు ఇది. బట్ మీకు హెవీగా కావాలి అనుకుంటే ఇది ప్రిఫర్ చేయండి. ఇవి లైన్స్ వచ్చేసి 1, 2, 3, 6 ఉన్నాయన్నమాట. 6 లైన్స్ వచ్చాయి. అటు ఇటు కూడా క్రిస్టల్స్, చిన్న సైజులో, స్మాల్ సైజులో క్రిస్టల్స్ ఉన్నాయన్నమాట. బ్లాక్ క్రిస్టల్స్తో గుప్పారు. సేమ్ మనకి పెండెంట్లో, అంటే మిడిల్లో మనకి ఏ విధంగా అయితే వచ్చిందో అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు మ్యాచ్ అయ్యేటట్టుగా. సో ఇదొక సెట్, ఇది కూడా చాలా బాగుంటుంది. శారీస్ మీదకి పర్ఫెక్ట్గా చాలా నిండుగా ఉంటుంది అన్నమాట. కొంచెం హెవీగా వేసుకోవాలి అనుకుంటే జ్యువెలరీ ఇది ప్రిఫర్ చేయొచ్చు, చాలా బాగుంది. ఇది కూడా ఇదొకటి ఎక్కువగా వేసుకుంటూ ఉంటాను. ఇది కూడా చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారక్క అని చెప్పేసి. ఇది లక్ష్మీదేవి కాసులు కాదండి, రామ్ పరివార్ కాసులు అన్నమాట. కింద మీకు రామ్ పరివార్ కాసులు వస్తాయి. ఇవి బ్లాక్ బీడ్సే, క్రిస్టల్స్ కాదు. లెంత్ వచ్చేసి 18 inches ఆర్ 16 inches ఉంటుందన్నమాట. కరెక్ట్గా మనకి డ్రెస్సెస్కి బాగుంటుంది అండ్ శారీస్ మీదకి కూడా చాలా బాగుంటుంది. సో ఇదొక్కటి నాకు బాగా ఇష్టమైన బ్లాక్ బీడ్స్ అన్నమాట. అండ్ రీసెంట్గా తీసుకున్న ఇంకొక బ్లాక్ బీడ్స్ అండి ఇది. ఇది యాక్చువల్గా నేను లాంగ్లో కావాలని నేను అడిగాను అన్నమాట. సో లాంగ్ అంటే శారీస్ మీదకి కొంచెం లెంత్ ఎక్కువగా ఉండేటట్టుగా అడిగాను. బట్ 18 inches ఉందని చెప్పేసి పంపించారు. లాంగ్లో కూడా ట్రై చేస్తున్నాను. మనం కావాలంటే ఈ పెండెంట్ చేంజ్ చేసుకుని బ్లాక్ బీడ్స్ లెంత్ పెంచుకోవచ్చంట. సో అలా ట్రై చేయాలి. ఇదొకటి నాకు బాగా నచ్చింది. ఇంతకుముందు జ్యువెలరీ కలెక్షన్ అని చెప్పేసి వీడియో చేశాను కదా, సో అందులో మీరు చూసుంటారు, ఒక 4-5 బ్లాక్ బీడ్స్ చూసేసి ఉంటారు అందులో. సో అందులో కూడా చూపించాను సేమ్ ఇదే. ఇది కూడా చాలామంది అడిగారు, చాలామంది లైక్ చేశారు ఈ బ్లాక్ బీడ్స్ని కూడా. మధ్యలో పింక్ స్టోన్ ఉంటుందన్నమాట, చుట్టూ వైట్ స్టోన్స్ వస్తాయి. సో ఇదొకటి, దానికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సేమ్
లాకెట్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట దానికి. ఇది ఏమంటారు, శంకుచక్ర నామాలు బ్లాక్ బిట్స్ అన్నమాట. ఇది కూడా చాలామంది అడిగారు, ఇది కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, నామాలతో వచ్చిన ఇయర్ రింగ్స్ ఉంటాయన్నమాట దీనికి. సో ఇదొకటి కూడా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాను. కింద వైట్ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. హెవీగా అంటే మరీ హెవీగా కాకుండా, అలాగని మరీ సింపుల్గా కాకుండా ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయిందండి. నేను వీడియో చేసిన తర్వాత ఎన్ని పోయాయో అంట ఈ మోడల్. సో ఇది నేను వేసుకుని కూడా కలర్ కూడా ఫేడ్ అయిపోయింది, అంత ఘోరంగా వాడేసాను దీన్ని. సో ఇదొకటి నాకు ఇష్టమైన బ్లాక్ బిట్స్. అండ్ నెక్స్ట్ ఇదొకటి అండి, ఇవి కూడా బ్లాక్ బిట్సే. మనకి లాకెట్లో కూడా బ్లాక్ స్టోన్స్ వస్తాయన్నమాట. బ్లాక్ స్టోన్స్ రావడం అనేది రేర్గా ఉంటాయి మనకి లాకెట్స్లో. సో ఇదొకటి నాకు చాలా బాగా నచ్చింది, సింపుల్గా బయటికి వేసుకెళ్ళడానికి బాగుంది. అటు ఇటు కూడా పర్ల్ వచ్చిందన్నమాట. సో ఈ విధంగా ఉంది, ఇదొకటి నాకు బాగా నచ్చింది. సో ఇది కూడా రీసెంట్గా తీసుకున్నాను. అండ్ తర్వాత చాలామంది లాస్ట్ వీక్ వీడియో చేసినప్పుడు దీని గురించి అడిగారండి. సో లాంగ్లో బ్లాక్ బిట్స్ బాగున్నాయి అక్క అని చెప్పేసి అడిగారనమాట. వీడియోలో వేసుకున్నాను కదా, మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చాయండి. గోల్డ్ బాల్స్తో బ్లాక్ బిట్స్తో కాంబినేషన్లో వచ్చింది. సో లాకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది కూడా వీడియో చేసే ముందు రోజే వచ్చిందనమాట. సో ముందు రోజే నేను తెచ్చుకుని వేసుకున్నాను ఇదొకటి. ఇది చాలామందికి నచ్చింది, సో నాకు కూడా బాగా నచ్చింది. దీనికి సపరేట్ ఇయర్ రింగ్స్ తెప్పించుకున్నాను, బట్ దీనికి బాగా సెట్ అయిపోయాయి ఆ వీడియోలో ఇయర్ రింగ్స్. సో ఇదొకటి నాకు బాగా నచ్చిన బ్లాక్ బిట్స్. బ్లాక్ బిట్స్ ఇప్పుడు షార్ట్ పోయి మళ్ళీ లాంగ్ ఫ్యాషన్ అయిపోతుందండి. సో లాంగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో అందుకే నేను లాంగ్లో అడిగి మరీ ఆ మోడల్ తెప్పించుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇదొకటి, ఇది మనకి గోల్డ్లో కూడా చాలా విపరీతంగా చేయించుకుంటున్నారండి. ఇది గోల్డ్ చైన్ వచ్చి మిడిల్లో అక్కడక్కడ క్రిస్టల్స్ వస్తాయన్నమాట, క్రిస్టల్ డైమండ్స్ వస్తాయి. ఇది సింపుల్ జస్ట్ సింగిల్ చైనేనండి, డబల్ చైన్ కూడా ఉంది, డబల్ చైన్ కూడా తెచ్చుకున్నాను. సో ఇది వచ్చేసి డబల్ చైన్, ఇది ప్లెయిన్ అన్నమాట. మీరు కావాలంటే ఏ లాకెట్నైనా ఇందులో వేసుకుని వేసుకోవచ్చు, బట్ సింపుల్గా కావాలి అంటే ఇలా అయినా వేసేసుకోవచ్చు. మీరు లాకెట్ కావాలంటే ఇందులో లాకెట్ కూడా యాడ్ చేసుకుని వేసుకోవచ్చు. ఇందులోనే సింగిల్ అన్నమాట, మనం లాకెట్స్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి సింపుల్గా ఎంత చిన్న లాకెట్ ఉందో, స్మాల్ లాకెట్. ఇందులో 3 లాకెట్స్ వచ్చాయి, మనకి డ్రెస్కి తగ్గట్టుగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటేమో కంప్లీట్ బ్లాక్ స్టోన్స్తో లాకెట్ వచ్చింది, ఇంకొకటేమో కంప్లీట్ వైట్ స్టోన్స్తో లాకెట్ వచ్చింది, అండ్ ఇంకొకటేమో ఇలా మల్టీ కలర్ లాకెట్ వచ్చిందనమాట. సో బోర్ కొట్టకుండా చక్కగా చేంజ్ చేసుకుంటూ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా బాగా నచ్చింది. ఇందులో వచ్చేసి 6 చైన్స్ ఉన్నాయన్నమాట, 6 చైన్స్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. మిడిల్లో లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్. అటు ఇటు కూడా గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో పర్ల్ అలాగే పచ్చల టైప్లో ఉన్నాయన్నమాట. సో ఫినిషింగ్ ఇలా ఉంది. తర్వాత ఇంకొకటి సూత్రాల టైప్లో ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయని పంపించారండి. సో ఎవరికి ఏది నచ్చుతుంది అనేది తెలియదు కదా, ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. సో అందుకని ఇదొక మోడల్ తెప్పించారు, సింపుల్గా చిన్న సైజులో ఉన్నాయన్నమాట సూత్రాల టైప్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు, చాలా చిన్న చిన్నవండి బుల్లి బుల్లి ఇయర్ రింగ్స్. సో ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్తో ఉంది, ఇది వచ్చేసి క్రిస్టల్స్ అన్నమాట. సో పెండెంట్ ఇలా వచ్చింది, అటు ఇటు కూడా గోల్డ్ బాల్ వచ్చింది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి, సింపుల్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ సూత్రాల మోడల్లో ఇదొక మోడల్ అండి, ఇవి వచ్చేసి 3 చైన్స్ వచ్చాయన్నమాట. 3 చైన్స్ వచ్చాయి, వీటిల్లో కూడా బ్లాక్ బిట్స్ కాదు, ఇవి కూడా క్రిస్టల్సే. ఇప్పుడు ఎక్కువ క్రిస్టల్స్లో చూస్ చేసుకుంటున్నారండి, చాలామంది క్రిస్టల్స్ ప్రిఫర్ చేస్తున్నారు. వరలక్ష్మి వ్రతానికి కాసులు పూజ చేసుకుని ఆ కాసులతో బ్లాక్ బీడ్స్ గుప్పించుకుంటారు చూసారా. సో ఆ మోడల్లో అంటే ఓల్డ్ మోడల్లో ఇదొక డిజైన్ అండి,
సో ఇదొక మోడల్ కూడా ఉంది, ఇది కూడా రీసెంట్గా పంపించారు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి, ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, బాగా మ్యాచ్ అయ్యాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి, ఒక 3-4 స్మాల్ అండి, చిన్న చిన్నవి, సింపుల్గా వేసుకోవడానికి, నీట్గా డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికి కొన్ని నేను లోకల్లో తీసుకున్నాను అన్నమాట. సో ఇవి వచ్చేసి ఇలా ఉన్నాయి, ఒక సెట్ తెప్పించుకున్నానండి. ఇప్పుడు నేను పెట్టుకున్న వడ్డానం అయితేనేమి, తర్వాత ఈ బ్యాంగిల్స్ అయితేనేమి ఫంక్షన్స్కి వాటికి వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి శారీస్ మీదకి తెప్పించుకున్నాను అన్నమాట. ఇది సెట్ కింద తెప్పించుకున్నాను, ఈ బ్యాంగిల్స్ అండ్ ఈ వడ్డానం కూడా. సింపుల్గా ఉందండి, ఇంతకుముందు మీకు ఒక నక్షి డిజైన్ వడ్డానం చూపించాను కదా, అది కొంచెం పెళ్ళిళ్ళకి అయితే బాగానే ఉంటుంది, కానీ చిన్న చిన్న పార్టీస్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగా హెవీగా అనిపిస్తుంది అన్నమాట. సో అందుకని సింపుల్గా ఏదైనా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను అడిగి, ఈ పర్ల్స్లో ఉన్నాయి, ఏ శారీస్కైనా కూడా మ్యాచ్ అవుతుంది, ఒకసారి చూడండి అని చెప్పేసి పంపించారు. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఈ పర్ల్స్ సెట్లో తీసుకున్నాను అన్నమాట, బ్యాంగిల్స్కి అండ్ వడ్డానానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఈ రెండు తీసుకున్నాను. అలాగే మా చెల్లి ఒకటి అడిగిందండి, ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఇయర్ రింగ్స్ వస్తున్నాయి కదా, సెట్ ఆఫ్ 3, అంటే ఒకటే మోడల్ని 3 టైప్స్లో ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. సో ఆ మోడల్ మా చెల్లి అడిగిందనమాట. సో ఎవరో ఫార్వర్డ్ చేస్తే ఈ టైప్ ఎక్కడ దొరుకుతాయి అక్క, ఉన్నాయేమో చూడు అని చెప్పేసి అడిగింది. యా చూపిస్తాను చూడండి, లాంగ్లో కావాలంటే లాంగ్లో పెట్టుకోవచ్చు, లేదు బుట్ట తీసేసేయాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదు ఓన్లీ స్టడ్లా పెట్టుకోవాలి అంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు. సో ఈ మోడల్ చెల్లి అడిగింది, సో అందుకు ఈ మోడల్ కూడా తెప్పించాను. అన్నీ చూపించాను కానీ నేను పెట్టుకున్న మోడల్ చూపించలేదు కదండి, కొంచెం క్లాసీ లుక్ ఉంది, కొంచెం డిఫరెంట్ మోడల్గా ఉంది కదా. సో ఇదొక రకం బ్లాక్ బీట్స్ అన్నమాట, ఇది రీసెంట్గా తీసుకున్నాను. అండ్ దీంతో పాటుగా బ్యాంగిల్స్ కూడా ఫ్లవర్ అండ్ ఎమరాల్డ్స్తో ఈ బ్యాంగిల్స్ అనేవి వచ్చాయి. సో ఈ బ్యాంగిల్స్ కూడా రీసెంట్గానే తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించిన ఈ కలెక్షన్లో మీకు ఇన్ కేస్ ఏదైనా ఐటెం నచ్చితే, ఏదైనా మోడల్ నచ్చితే ఇమీడియట్గా మీరు స్క్రీన్ షాట్ తీసేసి చక్కగా శ్రీలత గారికి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే జేఎస్ కలెక్షన్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో డైరెక్ట్ మెసేజ్ అయినా చేయొచ్చు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే. సో జేఎస్ కలెక్షన్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే కాంటాక్ట్ నెంబర్ని స్క్రీన్ మీద కూడా ఇస్తాను. త్రూ దాట్ మీరు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఈ కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తాను, అంతవరకు కీప్ వాచింగ్ మనలో అన్నమాట.